ఇవాళ రేపు అతి భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ను కొనసాగిస్తున్నాం. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ శాఖ ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఫోన్లు వాడొద్దని సూచన. అయ్యో గిడ ఒక పోల్ పెట్టుకుందాం. వానలకు స్కూళ్లు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావన్నా వద్దా చెప్పురిగా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పుకో వార్తలు కానీ ఇదేం తమాసా. అసలు ఐడియా కూడా వచ్చి ఉండదు మన గవర్నమెంట్ కి. వైన్స్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది, నెసెసిటీ. మందుల షాప్ అని అంటే మందు షాప్, మందుల షాప్. ఇక పోరాట యువత అంతా సతికారెచ్చగా రగిలిపోతుంటారు దీని మీద. వర్షాలకు స్కూళ్లు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావాలా వద్దా? మరి విద్యాశాఖ మంత్రి గారు మీరు ఒక సర్కులర్ జారీ చేస్తే స్కూళ్ళల్లో వర్షాల కారణంగా ఇబ్బందులు అయితే అని బంద్ పెడితే, తాగుబోతుల శాఖ మంత్రి గారు మరి మీరన్నా కూడా ఇది చేయాలి కదా, ఈ సర్కులర్ జారీ చేసి. లేకపోతే ఇదన్న చెయ్యి, వైన్సులు తెరిచే ఉంటాయి, అదన్న సర్కులర్ చెయ్యి, అదన్న సర్కులర్ చెయ్యి. ఎక్సైజ్ శాఖ నాకు తెలుసు, ఎక్సైజ్ శాఖ ఎందుకుందంటే ఏ వాడల ఎన్ని వైన్ బాటిల్ పోతున్నాయి, తక్కువ పోతున్నాయి అయితే ఎక్కువ చేయాలి, ఎట్లా చేయాలి, అందుకనే ఎక్సైజ్ శాఖ ఉండదని అనిపిస్తుంది ఈ మధ్య. వర్షాలకు స్కూళ్లు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావాలా వద్దా? కన్నా నువ్వు నాకు భయం అవుతుంది దీని యాక్షన్ చేయాలంటే. జస్ట్ 1 మినిట్ పోల్ చూద్దాం. దాదాపు 2200 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పుడు. ఎస్, మీరు మీ ఆప్షన్ ఇవ్వండి. ఆబ్వియస్లీ అమ్మా, వర్షాలకు స్కూళ్ళు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావాలని వద్దంటే 174% మంది బంద్ కావాలని చెప్పి. అయినా ఇంతటి ఉపద్రవంలో, ఇంతటి వర్షంలో, ఇంతటి విరోచిత ప్రయత్నంలో 26% మంది అట్లా బంద్ పెడతారా? గమ్మత్తున్నావు, దేశము రాష్ట్రం ప్రగతి పట్ల బాధ్యత గల వాళ్ళు 26% మంది. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ ఆగిపోకూడదు అని చెప్పి ఈ 74లో కూడా మినిమం ఒక 40-45 మంది, 40-45% ఉంటే బాగానే ఉండు కానీ మరి ఎందుకు ఇట్లా పెడితేనే బెటర్ కదా. ఈ బ్యాచ్ ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నట్టు. అంటే ప్రజలారా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైన్స్లకు రాని ఇబ్బంది బడులకు వస్తూ ఉంది కదా, కారణం ఏందనేది కనుక్కోవాలి. అది వాస్తవం.